విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దానిలో భాగంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అయోధ్య రామిరెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత జలీల్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందంటూ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జలీల్ ఖాన్ గెలిచారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం జనసేన పొత్తులకు భాగంగా 2024 ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకి తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందంటూ కూడా విజయవాడలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక పక్క గట్టిగా పోటీ ఉంది. బుద్ధా వెంకన్న, బేగ్ వారితో పాటు మరికొంతమంది నాయకులు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జలీల్ ఖాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలంటూ ఆలోచన చేశారంట. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అయోధ్య రామిరెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జలీల్ ఖాన్కి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా అయోధ్య రామిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశారంట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. ఆయన గెలుపు కోసం మీరు పనిచేస్తే మరొకసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరుగుతుందంటూ కూడా అయోధ్య రామిరెడ్డి ఇటు జలీల్ ఖాన్కి హామీ ఇచ్చారంట. ఇక ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత త్వరలోనే జలీల్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రస్తుతం విజయవాడ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది.